పాఠ్యాంశంలోకి వెళ్ళబోయే ముందు శ్రీనాథుడు రచనలకు సంబంధించిన ఒక చక్కటి పద్యం. చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించితి మరుత్రాచరిత్ర నూనూగుమీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తసతి నుడివితి సంతరించితి నిండు జౌవనంబునయందు హర్షనైషద కావ్యమాంధ్ర భాష ప్రౌఢ నిర్భరవయ పరిపాకమున కొనియాడితి భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగుల క్రైవాలకుండ కాశీఖండమను మహాగ్రంథమేను తెనుగు చేసెద కర్ణాట దేశ కటక పద్మవనహేలి శ్రీనాథ భట్ట కవిని. కాశీఖండం అనేటువంటి గ్రంథాన్ని రాసేటువంటి సందర్భంలో తన రచనల గురించి తానే రాసుకున్నటువంటి పద్యం ఈ యొక్క చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు అనేటువంటి పద్యం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు తరగతిలో మనం 7వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా 2nd సెమిస్టర్లో 5వ పాఠ్యాంశం అనేటువంటి బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటువంటి పాఠ్యాంశ కవిని గురించి, ఉద్దేశాన్ని గురించి, నేపథ్యాన్ని గురించి, అలాగే ప్రక్రియను గురించి, ఇతివృత్తాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క బాలచంద్రుని ప్రతిజ్ఞ అను పాఠ్యాంశం ముందుగా ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే ద్విపద ప్రక్రియకి సంబంధించింది. ద్విపద అనేది జాతి పద్యానికి సంబంధించినది. ఇందులో 2 పదాలు మటుకే ఉంటాయి. ఇందులో పాడుకోవడానికి యోగ్యత, గానయోగ్యంగా పాడుకోవడానికి వీలైనది, అలాగే మాత్ర ఛందస్సుతో కూడుకున్నది ఈ యొక్క ద్విపద. ఈ ద్విపద పద్య రూపంలోనే ఈ యొక్క బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం మొత్తం కూడా ఉంటుంది. ఇక ఈ పాఠ్యాంశ ఇతివృత్త విషయానికి వస్తే, ఈ పాఠ్యాంశం దేని గురించి బోధిస్తుంది అంటే శౌర్య పరాక్రమాల గురించి బోధిస్తుంది ఈ యొక్క పాఠ్యాంశం. ఇక ఈ పాఠ్యాంశ కవి విషయానికి వస్తే, ఆంధ్ర వాంగ్మయంలో పేరుకన్నటువంటి కవి, అలాగే ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఎంతో ఘనత సాధించినటువంటి కవి సార్వభౌమ బిరుదాంకితుడు శ్రీనాథ మహాకవి గారు. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పెదకోమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో విద్యాధికారిగా ఈయన పనిచేయడం జరిగింది. ఈయన ఒకసారి ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేకాన్ని చేయించుకుని అప్పుడే కవి సార్వభౌమ అనేటువంటి బిరుదుని పొందినటువంటి వ్యక్తి ఈ యొక్క శ్రీనాథ మహాకవి. ఇక ఈయన రాసినటువంటి రచనల విషయానికి వస్తే, మరుత్రాచరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, క్రీడావిరామం, పలనాటి వీరచరిత్ర, భీమఖండం, నందనందన విజయం, అలాగే శివరాత్రి మహత్యం, క్రీడాభిరామం మొదలైనటువంటి రచనలు రాయడం జరిగింది. ఈ రచనల్లో శ్రీనాథుని యొక్క రచనలే అద్భుతమైనటువంటి రచనలుగా పేరు తెచ్చుకున్నటువంటి రచనలన్నీ కూడా ఇవి. ఇక ఈయన యొక్క శ్రీనాథుడు శీర్షపద్యాలు రాయడంలో మేటి, శీర్షపద్యాలు రచించడంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి కవి ఎవరు అంటే ఈ యొక్క శ్రీనాథ మహాకవినే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క శ్రీనాథ మహాకవి గారి యొక్క కవిత లక్షణాలు విషయానికి వస్తే, ఉద్దండలీల, ఉభయ వాక్ ప్రౌఢి, రసాభ్యుత చితబంధం, సూక్తి వైచిత్రి ఈయన యొక్క కవిత లక్షణాలు. ఇక శ్రీనాథుని యొక్క చాటువులు మన ఆంధ్రదేశంలో ఎంతో బాగా ప్రసిద్ధి పొందాయి. ఈయన రాసినటువంటి ఈ యొక్క బాలచంద్రుని ప్రతిజ్ఞ అను పాఠ్యాంశం, ఆయన రాసినటువంటి ఈ పలనాటి వీరచరిత్ర అనేటువంటి కావ్యం నుంచి ఈ యొక్క రచనను తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యాంశ ఉద్దేశ విషయానికి వస్తే, మనం ముందుగా చెప్పుకుంటే భారతదేశ చరిత్రలో రాజ్య కాంక్షతో అంటే రాజ్యాన్ని పొందాలి అనేటువంటి కాంక్షతో యుద్ధాలు జరిగింది చూసాం, అలాగే ధర్మాన్ని రక్షించడం కోసం జరిగినటువంటి యుద్ధాలని చూసాం. ధర్మాన్ని రక్షించడం కోసం జరిగినటువంటి యుద్ధాల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా చివరగా విజయాన్ని సాధించేది ధర్మమే జయిస్తుంది. అటువంటి ధర్మాన్ని కాపాడడం కోసం ఎంతోమంది వీరులు, ఎంతోమంది ప్రాణాలు లెక్క చేయకుండా ఆ యుద్ధంలో పోరాడినటువంటి
మహనీయులను గురించి తెలుసుకోవడమే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఈ పాఠ్యాంశ నేపథ్యం అనేది ఏంటి అన్న విషయం చూస్తే, ఈ పాఠ్యాంశ నేపథ్యం అసలు ఇక పాఠ్యపాలనలో వెళ్ళే ముందు ఒకసారి పల్నాటి రాజ్యంలో పొలిమేరల్లో యుద్ధ వాతావరణం అనేది నెలకొంది, యుద్ధం అనేది జరగడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో మన యొక్క ఈ బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు, తన తోటి పిల్లలతో కలిసి బొంగరాలాటను ఆడుతున్నాడు. ఎంతో నైపుణ్యంతో కూడినటువంటి ఆట ఈ యొక్క బొంగరాలాట. దాన్ని అంబలక్కలంతా చుట్టూ చేరి ఆ ఆటను చాలా శ్రద్ధగా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇది ఈ యొక్క బొంగరాలాటని. ఈ బొంగరాలు ఆడేటువంటి సమయంలో పొరపాటున ఆ బొంగరం ఒక బొంగరం విసిరేటప్పుడు పొరపాటున అక్కడ ఉన్నటువంటి అన్నమ్మ అనేటువంటి ఒక స్త్రీకి ఒక ఆమెకు తగులుతుంది. ఎవరామె? అన్నమ్మ అనేటువంటి ఆమెకు, ఈమెకు ఎప్పుడైతే ఆ బొంగరం తగిలిందో ఆ కోపంలో ఆమె వెంటనే ఏం చేస్తుంది, నీ యొక్క పౌరుషం యుద్ధరంగంలో చూపించు, ఈ బొంగరాలాటలో కాదు, పోయి నీ వీరత్వాన్ని మొత్తం కూడా యుద్ధరంగంలో పోయి చూపించుకో అని కోపంతో ఈ యొక్క అన్నమ్మ అంటుంది. ఆ మాటలు వింటాడు ఎవరు? ఈ యొక్క బాలచంద్రుడు. ఈ బాలచంద్రుడు విన్న వెంటనే పలనాటి వీరత్వాన్ని ప్రదర్శించాలని ఎప్పుడైతే యుద్ధంలో ప్రదర్శించు అని చెప్పిందో ఆ మాటలు విన్నటువంటి ఆ యొక్క బాలచంద్రుడు వెంటనే పౌరుషంతో యుద్ధరంగానికి బయలుదేరతాడు. ఇందాక మనం ముందే చెప్పుకున్నట్టుగా పలనాటి రాజ్యంలో యుద్ధ వాతావరణం నెలకొల్పింది, ఆ యుద్ధానికి బయలుదేరతాడు ఈ యొక్క బాలచంద్రుడు. ఆ సమయంలో తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకునేటువంటి సందర్భంలోనిదే ఈ యొక్క పాఠ్యాంశం. ఆ సమయంలో తన తల్లి అయినటువంటి ఐతమ్మ, ఈ ఐతమ్మ దగ్గర ఈ యొక్క బాలచంద్రుడు ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు తల్లి ఏమని చెబుతుంది, యుద్ధంకి వెళ్ళేటువంటి పిల్లవాడికి ఏమని చెబుతుంది ఆ యొక్క బాలచంద్రుడికి, ఆ మాటలు విన్నటువంటి ఆ బాలచంద్రుడు ఏమని ప్రతిజ్ఞ చేస్తాడో ఈ యొక్క పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది ఈ యొక్క పాఠ్యాంశం యొక్క కవి పరిచయం, నేపథ్యం, ఉద్దేశం, అలాగే ప్రక్రియ, ఇతివృత్తం. శ్రీనాథ మహాకవి ఎంత తెలుగు సాహిత్య కవులలో నన్నయ్య, తిక్కన, ఎర్రన తర్వాత అంత పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి వ్యక్తి శ్రీనాథ మహాకవి. కవులలో కవి సార్వభౌముడిగా పేరు పొందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకున్నాను. ఈ యొక్క శ్రీనాథుని యొక్క జీవితం అనేది ఎలాంటిదంటే, ఎన్నో భోగభాగ్యాలను చూశాడు, ఎన్నో కష్టాలను పడ్డాడు. అటువంటి కష్ట నష్టాలను భరించి తెలుగు ప్రజల కోసం ఎన్నో మహాకావ్యాలను రాశాడు. హర్షుడు రాసినటువంటి నైషధ గ్రంథాన్ని శృంగార నైషధం అనేటువంటి పేరుతో, సంస్కృతంలో హర్షుడు రాసినటువంటి నైషధ గ్రంథాన్ని తెలుగులో శృంగార నైషధం అనేటువంటి పేరుతో ఒక రచన రాయడం కూడా జరిగింది. శ్రీనాథుడు గురించి చెప్పగానే మనకు గుర్తొచ్చేటువంటి రచనే ఈ యొక్క శృంగార నైషధం. నూనూగు మీసాల నూతన యవ్వనం నాడు, బాల్యం నాడు, కౌమార దశ నాడు, ఇలా తన గురించి తానే ఒక అద్భుతమైనటువంటి రీతిలో రచనలు రాసినటువంటి వ్యక్తి ఈ యొక్క శ్రీనాథ మహాకవి. అటువంటి శ్రీనాథుడు రాసినటువంటి ఈ యొక్క బాలచంద్రుడు అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి మనము రేపటి తరగతిలో వివరించుకుందాం. ఇంతవరకు ఈ యొక్క పాఠ్యాంశం సులువుగా అర్థమైందనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. నమస్కారం.